పండుగ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సులపై ఏపీ రవాణా శాఖ అధికారులు కొరడా జులిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఛార్జీలు వసూలు చేసినట్టు తనిఖీల్లో గుర్తించిన 15 ప్రైవేట్ బస్సులను సీజ్ చేసి 35 బస్సులపై కేసు నమోదు చేశారు. నెల్లూరులో 5, గుంటూరులో 5, విజయవాడలో 3, విశాఖలో 2 బస్సులను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. బస్సులో పెట్టారు. పేరు అమౌంట్ రాయండి. దసరా పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్ యజమానులందరూ కూడా అత్యధికంగా ఛార్జీ వసూలు చేసి ట్యాక్సీలు మరి కంపెనీ గెలవిస్తారని చెప్పేసి మా కంప్లైంట్లు అందాయి. దాని మీద గుంటూరు రవాణా కమిషన్ డాక్టర్ వడ్డేశ్వర్ గారు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కేసు విచారణ చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఓ 10 వాహనాలు గుర్తించి అదుపులో తీసుకున్నాము. వాటి మీద కేసు విచారణ చేసి కోర్టు అప్పచెప్పారు.